మమ్మల్ని దోపకన్నా మమ్మల్ని చూస్తున్నావు నేను గట్టి పట్టుకొని నన్ను పట్టుకోవచ్చు బ్రదర్ కెమెరా వచ్చాయి. బ్రదర్ డౌన్ డౌన్ కెమెరా చూడండి. కెమెరా కెమెరా కొద్దిగా ఎంత తీసుకోండి. నేను ఫోన్ ఎవరన్న ఇది వెనకాల మీదేనా కిరణ్ బ్రో? మీ ఇష్టం భయం మీరు ఇవ్వండి. ఇంకోటి ఏదన్నా తెలిసి సైలెంట్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. వెరీ హ్యాపీ. బాబాయ్ హోటల్ మాదాపూర్ బ్రాంచ్ లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సార్లు వెళ్ళినాం బాబాయ్ హోటల్. విజయవాడలో కూడా వెళ్ళినప్పుడు టేస్ట్ చేసాము, ఇక్కడ టేస్ట్ చేసాము. ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం, నేను పర్సనల్ గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే దినేష్ రెడ్డి గారికి, శ్రేష్ఠ గారికి, శ్రీధర్ సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా ఏరియా మొత్తం. రెండో బ్రాంచ్ కాదు, చాలా బ్రాంచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను పర్సనల్గా టేస్ట్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటుంది, మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, అందరికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు దోశ ఇష్టం అన్న, ఈ దోశతో తినాలి కదన్న చట్నీ. చట్నీ పల్లీ చట్నీనే ఇష్టం అన్న. సాంబారా తింటానన్న? సాంబార్ మీరు మామూలుగానే అడిగారు. డైలీ ఎందుకు తింటామన్న దోశ? దోశ ఇష్టం అంత. అదొకటే వచ్చాను దోశ వేస్తాను. ఇప్పుడు అప్కమింగ్ ఫిలిం దిల్రూబా అన్న, మోస్ట్లీ జూన్లో ఉంటుంది దిల్రూబా. ఇంకా జరుగుతున్నాయి ఫిలిం, ప్రస్తుతానికి అయితే దిల్రూబా. అది ఎందుకన్నా ఇక్కడే పెళ్ళి చెప్తానన్నా, పెళ్లి విషయం చెప్తాను.
పాన్ ఇండియా చెప్తా తమ్ముడు, కొంచెం వర్క్ అవుతుంది అయ్యాక చెప్తా. అందరికి థ్యాంక్ యూ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మల్టీ స్టార్ ఏమైనా ప్లాన్ ఉందా? మల్టీ స్టార్ ఏదో జరుగుతున్నాయన్న స్క్రిప్ట్స్ అవ్వాలి మొత్తం అంతా. ఎవరితో ఉండొచ్చు? ఇదిగో ఇలాంటి అడుగుతారు మీరు అన్ని. విల్లన్న ప్రస్తుతానికి ఏం లేదన్న. ఒక్కసారి మళ్ళీ బాబాయ్ హోటల్ నేను పర్సనల్గా బాబాయ్ హోటల్ విజిట్ చేశానన్న. నేను చాలాసార్లు తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు చిన్నప్పుడు సినిమా కూడా గుర్తు, బాబాయ్ హోటల్ మన బ్రహ్మానందం గారు చేసిన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. వెరీ హ్యాపీ లాంచ్ ఇది బాబాయ్ హోటల్ మాదాపూర్లో. థ్యాంక్ యూ. ఇంకా డిస్కషన్స్ తమ్ముడు, ఇంకా ఏం ఫైనల్ ఏమవు. నీకు నువ్వేనా మా ఆఫీస్ దగ్గరలో ఉంటావా? అర్రరా అన్నీ చెప్తానన్న. హాయ్ అండి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ బ్రో వచ్చినాక. అండ్ ఇది బాబాయ్ హోటల్ మదీనవాడ బ్రాంచ్ మాదేనండి. ఇది సెకండ్ బ్రాంచ్. అండ్ వెరీ సూన్ నల్లగొండలో కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పటివరకు టోటల్గా 10 బ్రాంచెస్ ఉన్నాయి దీంతో కలిపి. ఇంకొక 3 మంత్స్లో మొత్తం బాబాయ్ హోటల్ 16 బ్రాంచెస్ అవబోతున్నాయి. అండ్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు బాబాయ్ హోటల్ మదీనవాడలో పెట్టినప్పుడు. అండ్ టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, హైజీనిక్ కానీ ఆల్వేస్ ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ అన్నీ బాగానే ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ ఇట్ మాధపూర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ హోటల్ స్పెషల్ అంటే 80 ఇయర్స్ నుంచి బాబాయ్ ఇడ్లీ ఫేమస్. దాని తర్వాత బాబాయ్ దోశ, పూరి కూడా మీరు ఎక్కడ కూడా తినే టేస్ట్ బాగుంటుంది. ఆటా పూరి ఇస్తాము అండి ఇక్కడ, ఆటా పూరి బాగుంటుంది. బాబాయ్ హోటల్లో ఇది బాగాలేదు అంటూ ఏది ఉండదు, అన్నీ బాగుంటాయి. బాబాయ్ ప్రైసెస్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి. మనకి హైదరాబాద్లో మీరు చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా కానీ ఇంత రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడ ఉంటుంది.